నల్గొండ జిల్లా చండూరులోని బంగారిగడ్డలో నిర్వహించే సీఎం సభ దగ్గర ఆందోళన చేశారు కౌలు రైతులు. పశువుల మేత కోసం కౌలుకు తీసుకున్న భూముల్లోని గడ్డిని కట్ చేస్తున్నారంటున్నారు రైతులు. ఒక్కరోజు జరిగే సీఎం సభ కోసం తమ భూముల్లోని గడ్డిని తొలగిస్తే బర్రెలు గొర్రెలకు మేత దొరకదంటున్నారు. మేత లేకపోతే ఇక పశువులను అమ్ముకోవాల్సిందే అంటున్నారు. కేసీఆర్ వస్తున్నాను. మొత్తం ఇక్కడ ల్యాండ్ మొత్తం తేటగా చేసి డోజర్ పెట్టి మొత్తం సాఫ్ చేసి నేను కంచా కొనుక్కున్నా 10,000 పెట్టి తీసుకుంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఎమ్మెల్యే కాడికి పోతే వాళ్ళందరూ సర్పంచ్ కాడికి పోతే నేనేం చేయాలంటే నేనేం చేయాలంటాను. సర్పంచ్ అంటే ఇప్పుడు ఆడికి 3 రోజులు నుంచి తిరుగుతున్నాడు. నేనేం చేయాలి నేనేం చేయాలి అంటున్నాను ఎమ్మెల్యే. మాకు 20 బర్రెలు ఉన్నాయన్న, ఇప్పుడన్నీ మా బర్రెలే. ఇప్పుడు ఇలా తొక్కుతారు, ఇవాళ తోట అయితే అయిపోదుగా. ఇవాళ తొక్కితే రేపు అక్కరొచ్చేది. అది అట్లా గడ్డిగా చేస్తే మళ్ళీ మా పైసలకి ఎట్లా అక్కడ రావాలా? మేము బట్టి ఇది మేము బట్టినాం, మేము బట్టినాక వాళ్ళు ఓలో కట్ చేసి మాకు తెలియదు అని అంటే ఈ బర్రెలను అమ్ముకోవాలి. ఇక మా బర్రెలు చస్తాయి రేపు. ఇదంతా గడ్డి కట్ చేసి